ఓకే వన్ మంత్ మనతో పాటుగా సయ్యద్ రఫీ గారు కూడా చేయండి. రఫీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? ఆయన మీతోటే అంటకాగుతున్నారు కావాలని చెప్పి బుర్ర చెల్లే ప్రయత్నం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారా? నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. హనుమంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని విత్డ్రా చేసుకోమని నేను అడుగుతున్నాను. ఆయన ఎక్కడ టీడీపీతో అంటగలుగుతున్నారు, టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆయన ప్రూవ్ చేయమనండి. ఏ టీడీపీ వాళ్ళతో కలిశారు ప్రూవ్ చేయమనండి. ఆయన ఇప్పటికి కూడా వైసీపీ ఎంపీఏ, మీకు టీడీపీ వాళ్ళతో కలిశారని ప్రూవ్ చేస్తే మీరే లోక్సభ స్పీకర్కి చెప్పొచ్చు కదా. ఆయన అనర్హత పెట్టి గురించి మీరు మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన్ని సస్పెండ్ చేసేటువంటి దమ్ము మీకు లేదు. ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీలైనా సరే పార్టీ క్రమ శిక్షణని ఉల్లంఘిస్తే ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ప్రాథమికంగా. ఆ తర్వాత ఇతర వాటి మీదకి వెళ్ళాలా? గత అనేక నెలల నుంచి ఆ సస్పెండ్ చేసే దమ్ము వైసీపీకి లేదు. సస్పెండ్ చేయకుండా ఇతర విషయాలు ఎన్ని మాట్లాడిన ఉపయోగం ఉంటుంది? మీరు ముందు సస్పెండ్ చేయాలా? ఆయన మీ పార్టీ ఎంపీ కాదని చెప్పమనండి. ఆయన మీ పార్టీలో మీ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకి ప్రజలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి ప్రజల్లో మీ పార్టీ దీన్ని చెప్తా ఉన్నాడు, మార్చుకోమని చెప్తున్నాడు, అనేక సూచనలు చేస్తూ ఉన్నాడు. మీరు వాటిని తీసుకోకుండా ఆయన మీద వ్యక్తిగతంగా మాట్లాడతారేంటి? ఆయన్ని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టారు, కొట్టి కాలికి దెబ్బలు తగిలినాయి. అది డిఫెన్స్ హాస్పిటల్లో ధృవీకరించారు, ఆయనకి బెయిల్ వచ్చింది, మీరేం చేయలేకపోయారు. ఇవాళ కోర్టు సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇవాళ ఆయన అనేక ప్రజా సమస్యలు లెటర్స్ రాస్తున్నాడు, డిబేట్లు చేస్తూ ఉన్నాడు. మరి మీరే సరిదిద్దుకుంటున్నారు, కొన్ని సరిదిద్దుకోలేక చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఆయన లిక్కర్ మీద చాలా చక్కటి లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. నాసి రకం చీప్ లిక్కరు లేబిల్ వేసి అమ్మేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో పేదలు ఏదైతే తాగుడుకు అలవాటు పడ్డారో వాళ్ళకి మీరే లిక్కర్ తయారు చేసి మీరే ప్రభుత్వం ద్వారా అమ్మిస్తూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. దాన్ని ఆ శాంపిల్స్ నమూనా చేసి అది ఎంత ప్రమాదకరం చెప్పండి అని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. అంటే ఇది ఎంత 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 చక్కటి రఫీ గారు లిక్కర్ విషయం అన్నది తర్వాత చర్చిద్దాం. రఘురామకృష్ణరాజు గారు చేసిన కామెంట్స్, నిన్న ప్రభుత్వం మీద ఆయన చేసిన విమర్శలు వాస్తవమా? రాజకీయ పరంగా ఆయన ఎలానా ప్రభుత్వం మీద కక్షాదింపు చర్యలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, కొంతమందితో టై అప్ అని చెప్పింది మాట్లాడే పరిస్థితి, ఆ విధంగా వ్యాఖ్యలు చూడాలా? వాస్తవంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి విధానాలు, పారిపోతున్నటువంటి ఫ్యాక్టరీలు, వెళ్ళిపోతున్నటువంటి కంపెనీలు, రోడ్లు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రైతుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, పెన్షన్ ఒక కార్డుకి ఒకళ్ళే ఉండాలని చెప్పి కట్ చేస్తుంటే వృద్ధులు పడుతున్నటువంటి వేదన, రేషన్ కార్డులు కట్ చేయడానికి ఆధార్ లింకు ఈకేవైసీ తీసుకురావాలని చెప్పేసి ప్రజల్ని రోడ్డు మీద నిల్చోబెడుతున్నటువంటి బాధలు, పెరుగుతున్నటువంటి ధరలు, ఇవాళ మంచినూనె 160 రూపాయలకు వెళ్ళిపోయింది, విపరీతంగా పెరుగుతున్న ధరలు, అలాగే పెట్రోల్ గ్యాస్ రేట్ల మీద రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నటువంటి సుంకాలు, అలాగే వంట గ్యాస్ పెరగటం, అనేక ఈతి బాధలతో ఈ ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళేదో ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చేసి చేస్తున్నటువంటి ఈ దోపిడీకి, అవినీతికి, ఇసుక దొరకనటువంటి ఇసుక నుంచి మొత్తం మద్యం, ఇసుక గనులు అన్నీ కూడా చేస్తున్న దోపిడి, ఇవాళ అనేక విషయాలు బయట పెట్టినా ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోకుండా పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి 7,000 ఎకరాల అసైన్ భూమి లాక్కొని అక్కడ
సెంట్ పట్టా పేరు మీద ఇస్తే అది కోర్టులో ఉంది. ఇవాల్టికి నరేగా నిధులు పెన్షన్లు రాకపోవటం అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొన్ని వందల సమస్యలు ఈ రాష్ట్రాన్ని చుట్టుముట్టి మొత్తం ఈ రాష్ట్రం సర్వనాశనమైపోయి దివాళా ఎత్తినటువంటి నేపథ్యంలో రంగురామరాజు గారు కాదు ఎవరు సర్వే చేసినా అయ్యే రిపోర్ట్స్ వస్తాయి. ఆయన ఏం చెప్పాడు, నేను ఫోన్ కాల్స్లో ఇన్ని కాల్స్ తీసుకున్నాను, ఇంతమంది అటెండ్ అయ్యారు, కావాలంటే ఆ స్క్రీన్ షాట్లు కూడా పంపిస్తారు, నా దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇటీవల కాలంలో ఇండియా టుడే కూడా సర్వే చేసింది. ఇండియా టుడేలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట ఎంత పడిపోయిందో దాంట్లో చర్చ. ఉంటే రానున్న 2 సంవత్సరాల్లో జీరో జీరో అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు అనుకున్నది ఒకటి, వచ్చిన ప్రభుత్వం ఒకటి, నేల విడిచి సాగు చేస్తూ అవినీతి చేస్తున్నటువంటి ఈ పథకం. నిన్న ప్రెస్ మీట్ లో నేను చెప్పాను, ఇవాళ ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కూడా ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది. సర్వే కరెక్టే. ఓకే వన్ మినిట్ అండి. మనతో పాటుగా సందీప్ పంచకర్లు కూడా జాయిన్ అయ్యారు. సందీప్ గుడ్ మార్నింగ్ అండి. రైట్ సందీప్, ఏ రకంగా చూడాల్సి ఉందండి ట్రిపుల్ ఆర్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో సెంటి భూమి కూడా ఉంచట్లేదు, అక్కడ భూ రాబందులు అందరూ కూడా అక్కడికి చేరారు, మొత్తం అంతా కూడా ధ్వంసం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి, అంటే రాజకీయ పరంగా విమర్శలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అవి రాజకీయ విమర్శలుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫేమ్ ఆంధ్రప్రదేశ్లో తగ్గిందా? యా, ముందుగా మనం రఘురామకృష్ణ గారు మాట్లాడిన సర్వే గురించి మనం చర్చించుకుందామండి. ఎందుకంటే ఏ సర్వే తీసుకున్నప్పటికీ కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ అంటూ ఉండాలి. మనం ఏదో గాలిలో లెక్కలు చెప్పాము లేదంటే దాన్ని మేము అంటామని చెప్పగలరు. రఘురామకృష్ణ గారు ఈ సర్వే చేయడానికి కారణం ఏంటంటే, ఆ ముందు రోజు మన వైసీపీ సంబంధించిన పార్టీకి సంబంధించిన పత్రికల్లో కానీ లేదంటే ఆ ఛానల్లో కానీ వచ్చిన ఒక సర్వేని ఆధారంగా తీసుకుని ఆయన మీద వచ్చిన నిందల్ని నిరూపణకి ఆ తప్పని చెప్పడానికి ఆయన ఒక సైంటిఫిక్ మెథడ్ ఆయన ఎంచుకున్నారండి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆయన చెప్తుంది కూడా క్లియర్గా ఏం చెప్తున్నారంటే 9 లక్షల పైచిలకు కాల్స్ చేశామని చెప్పన్నారు. దాంట్లో 37% కాల్స్ కనెక్ట్ అయినాయని చెప్పాను అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 లాక్స్ అండి. 3 లక్షల పైచిలకు కాల్స్ కనెక్ట్ అయినాయని చెప్తున్నారు. వాటిలో వచ్చిన దాని ప్రకారం ఒక రీసెర్చ్ మెథడాలజీ బేస్డ్ మీద ఆయన మనకి ఈ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ ద్వారా ఆయన తీసుకుంది ఏంటంటే, సుమారు 19% జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి నేనే గెలుస్తానని చెప్పి సొంతగా స్వయాన వైసీపీ పార్టీ ఎంపీ చెప్పడం ఈ రోజు నిజంగా ప్రజలు మరి అన్ని గమనిస్తున్నారు. మనం పోనీ రఘురామకృష్ణారాజు గారు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళతో కలిసారు వీళ్ళతో కలిసారని చెప్పి అనుకుంటున్నారు, ఆయన మీద నిందలేస్తున్నారు కాబట్టి కొంచెం రఘురామకృష్ణ గారు గారిని పక్కన పెడితే మరి టైమ్స్ ఆఫ్ ఇండియా మనకి ఇండియా టుడే అనే పత్రిక 3వ జనరేషన్ సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ మనకు సర్వే చేస్తూ ఉంటుంది. ఈ సర్వే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వైసీపీ నాయకులు స్వయంగా వైసీపీ నాయకులు ప్రతి జిల్లాలో ఇప్పటికీ కూడా మా మీరు మా వైజాగ్ వస్తే ఎలమంచిలు దాటంగానే ఎలమంచిలి టువర్డ్స్ మనకు పైగ్రాబాట్ వెళ్తుంటే పెద్ద పెద్ద హోర్డింగ్లు కనబడతాయండి. ఏమంటే నెంబర్ 4 నెంబర్ 3 సీఎం మనకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఇన్ని. ఇప్పటికీ కూడా ఆగస్ట్ 2020 సర్వే ప్రకారం టాప్ 4 లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని బ్యానర్ లో ఇస్తున్నారు కదా, మరి అదే ఇప్పుడు మళ్ళీ మన ఇండియా టుడే న్యూస్ పేపర్ వాళ్ళు పత్రిక వాళ్ళు 3వ జనరేషన్ సర్వే ప్రకారం ఈ ఆగస్ట్ 2022 లో సర్వే చేశారండి. మరి ఆ సర్వేలో మనకి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పూర్తిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. 11% నుంచి 6% కి ఆయన ప్రజాదరణ పడిపోయింది. వెల్ఫేర్ స్కీమ్స్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ప్రజలకు పంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా వెళ్తున్నప్పటికీ కూడా ప్రజలు ఆయన మీద నమ్మకం కలగట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి వైసీపీ నాయకులు ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటారండి దీని బ్యానర్ కింద, టాప్ 10 లో కూడా లేకుండా పోయారు. ఆయనతో పాటు మరి లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం టాప్ 5 లో ఉన్న సీఎం మరి అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఇతర సీఎం నవీన్ పట్నాయక్ గారు కానివ్వండి, వాళ్ళందరూ వాళ్ళ స్థానాలు అలాగే ఉన్నాయి. వాళ్ళకి కోవిడ్ వచ్చింది కదా, మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎందుకు తగ్గింది? ప్రజలు ఆయన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, వాటి అన్నింటినీ కూడా ఆయన వాటిని పటాపంచలు చేస్తూ రేపు పొద్దున నేను బలంగా చెప్తున్నాను వర్మ గారు మీరు రాసి పెట్టుకోండి, జనసేన పార్టీ నిన్న ప్రశ్నించింది, ఈ రోజు పోరాడుతుంది, రేపు పొద్దున పాలించే స్థాయికి వెళ్తుంది. ప్రశ్నించాం, పోరాడుతున్నాం, రేపు పొద్దున పాలిస్తాం జనసేన పార్టీ కింద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు పొద్దున బలంగా ప్రభుత్వం స్థాపించే దిశగా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. నేను బలంగా చెప్తున్నానండి, ఈ రోజు మరి నేను ఎక్కడి గురించి మాట్లాడలేదు, భీమిలి గురించి మాట్లాడుతున్నాను. అవంతి శ్రీనివాసరావు గారు మొన్న గెలిచారు, జనసేన పార్టీ పక్షాన మాకు ఎలాంటి రూపాయి పంచకుండా మద్యం పంచకుండా సుమారు 25,000 ఓట్లు మేము సంపాదించగలిగాం. మరి ఇదే ఈ రోజు ఎలక్షన్ పెడితే మరి తిరిగి అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారా? ప్రజలు ఆయన మీద పెట్టిన నమ్మకాలు నిజంగా ఆయన నిలబెట్టుకున్నారా?
ఇదే విధంగా చాలా చోట్ల వైసీపీ నాయకులు వాళ్ళ దందాలు గాని మీరు వైజాగ్ తీసుకోండి సార్, అంతకు ప్రతి చోట కూడా భూదందా భూదందా భూదందా, ఆఖరికి ఎర్రమట్టి దెబ్బలు కూడా తవ్వేస్తున్నారండి. ఈ రోజు ప్రతి దినపత్రికల్లో ప్రతి పేపర్ లో కూడా శీర్షిక టాప్ లో హెడ్లైన్స్ లో రాశారు ఎర్రమట్టి దెబ్బలు తవ్వేస్తున్నారు, మట్టిని తొవ్వుకెళ్తున్నారు అని చెప్పినారు. పోయి మట్టి విషయం పక్కన పెడదాం అండి, మట్టి మనం తినలేం కదా, మన మట్టి విషయం పక్కన పెడదాం. ఆడపిల్లలకి గౌరవం ఇస్తున్నారండి, మహిళలకి రాష్ట్రంలో భద్రత ఉందా? ఈ సంవత్సరంలో మనకి 985 కేసులు మహిళలపై దాడులు జరిగితే దాంట్లో టాప్ ప్లేస్ లో వైజాగ్ ఉందండి. 98 కేసులు వైజాగ్ నుంచి రిజిస్టర్ అయ్యి మహిళలపై జరిగిన దాడుల కింద దీన్ని మేము ప్రతిఘటిస్తూ నేను స్వయంగా దీక్షకు కూర్చుంటే రాఖీలు కట్టారండి ఆడపిల్లలు వచ్చి భీమిలి నియోజకవర్గంలో. ప్రతి ఆడపిల్ల కాలేజ్కి వెళ్ళి ప్రతి పిల్ల కూడా దాన్ని చూసి రోడ్డు మీద ఆడపిల్లల ఆత్మగౌరవం కోసం చేసిన దీక్షలో వచ్చి రాఖీలు కడుతుంటే మరి అది చూసి ఓర్వలేని మినిస్టర్ గారు వారి ప్రభుత్వం నన్ను లాక్కెళ్ళి పోలీసుల ద్వారా తీసుకెళ్లి అంటే రాఖీలు కట్టించుకోవడం తప్ప, ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఆడపిల్లల చేత మేము రాఖీలు కట్టించుకుంటే తప్ప. ఇదే విధంగా ప్రతి విషయంలో కూడా తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు పొద్దున బలమైన ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఈ భూదందాలకి మహిళలపై జరుగుతున్న దాడులకి అడ్డుగట్ట వేసే పార్టీగా జనసేన పార్టీ ఉండిపోతుంది. రైట్, ఓకే. మరి మనతో పాటుగా నర్రా శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మీరు మొదటి నుంచి కూడా పరిశీలిస్తుంటారు, ఆయన్నేమోని బర్తరఫ్ చేయాలంటారు లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఆయన చేస్తున్న అంశాలకి మధ్య ఎన్ని రోజులుగానో జరుగుతున్న జగడం, ఆయన అరెస్ట్ చేయడం అవనియండి, కొట్టారు అంటారు, దానికి సాక్ష్యాల నిరూపణ అంటారు, స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన పార్టీ నుంచి తీయాలని, సో ఇవేవి కూడా జరగట్లేదు. కానీ ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ని ఎలా ఏ రకంగా చూడాలి శ్రీనివాస్ గారు? అసలు ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల రిప్రజెంటేటివ్స్ అందరికీ నమస్కారం, ప్రేక్షకులు నమస్కారం. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాల ఫలితంగా కొత్త ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి గతంలో చేసినటువంటి పొరపాటు విధానాలు మరలా పునరావృతం కాకుండా ఉండడం కోసం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు పట్టం కట్టేలా ఎన్నుకున్నారు, ఎక్కువ సీట్లు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం కనుక చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రభుత్వం సంక్షేమం కోసం చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు పెడతాం, దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది. అయితే కేవలం సంక్షేమం ఒకటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి అభివృద్ధికి సహాయపడుతుంది, అనేక రకాలుగా ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి. ముఖ్యంగా 2014లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి అనేక పరిణామాల ఫలితంగా మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది పూర్తిగా వెనుకబడిపోయిన విషయం అందరికీ తెలుసు, ఈవెన్ వైసీపీ నాయకులు. మనం ఒకటి రాజకీయాలు అనేటువంటివి ఒక అభివృద్ధికరమైన చర్చ కోసం దోహదపడాలి. మేము న్యాయవాదులు కూడా కోర్టులో వాదించేది విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తెలుసుకుంటే ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలని లేకపోతే అసంబద్ధమైనటువంటి జీవోల్ని వ్యతిరేకిస్తూ లేకపోతే ప్రజలకు నష్టం చేస్తే దాన్ని కోర్టుల ద్వారా జ్యుడిషియల్ రివ్యూలో చేస్తాం. ఇక్కడ జరుగుతున్నది మన రాష్ట్రంలో ఏమవుతుందంటే రాజకీయ పార్టీల్లో కొంత ఇమ్మెచ్యూరిటీ కనపడుతుంది, కేవలం వ్యక్తిగతమైనటువంటి విమర్శలు తప్ప. మన రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయ పార్టీ నేతలకి అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి భారత రాజ్యాంగం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ లా పట్ల పూర్తి అవగాహన లేదు, వాళ్ళకి అవగాహన కలిగించాలి ముందు. ఎందుకంటే ఒక చిన్న ఎంప్లాయీ క్లాస్ 4 ఎంప్లాయీకి లేకపోతే జూనియర్ అసిస్టెంట్లకి అయితే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి అనేక విషయాలను చెప్పి వాళ్ళ సర్వీసులు ఏమి చేయాలనేటువంటి చేస్తాం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో రాజకీయ నేతలు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవడానికి కానీ పాలనాపరమైనటువంటి విధానాల్లో పూర్తి అవగాహన కలిగి ఉండడానికి కానీ సరైనటువంటి మార్గదర్శకమైనటువంటి రాజకీయ నేతలకు లేని పరిస్థితి ఈరోజు వ్యక్తిగత వాదానికి దారితీస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తుల చర్చ దొరుకుతా ఉంది, కానీ రాజ్యాంగానికి క్షుణ్ణంగా చదివినటువంటి అడ్మినిస్ట్రేటివ్ లాని అవగాహన చేసుకున్నటువంటి పాలాంటి న్యాయవాదులు ఎలాంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పరిణిత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షానికి సహకరించి అధికార పక్షం చేస్తున్నటువంటి మంచి పనుల్ని అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ప్రతిపక్షం పాలనాపరమైనటువంటి లోపాలను ఎత్తి చూపాలి. అదేవిధంగా అధికార పక్షం ఏదైతే ప్రతిపక్షాలు ఈ పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారో వాటిని సరి చేసుకోవాలి.
కానీ మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో అటువంటి పరిస్థితి కనబడుతుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగాను ప్రతిపక్షాలు పనిచేయట్లేదు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం. అధికార పక్షం కూడా కనీసం వాళ్ళ యొక్క నిర్ణయాలని వాళ్ళ యొక్క విధానాలని సమీక్షించుకొని ప్రజలకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎక్కడైనా తప్పు నిర్ణయాలు జరిగితే వ్యక్తిగతమైన పోకళ్ళు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రజల మీద బలంగా రుద్దేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దానికి మనకు మూడు రాజధాని ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈరోజు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఆయన వైసీపీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ, మరి ప్రభుత్వ విధానాలని కొన్ని విధానాలను విమర్శిస్తూ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమవుతామందంటే వైసీపీకి ప్రతిపక్షం అవసరం లేకుండా పోయింది. ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే స్వయాన వాళ్ళ పార్టీ ఎంపీ పోషిస్తూ ఉన్నారు. రోజు టీవీ మీడియాలో అదేవిధంగా అనేక చర్చలు, కానీ రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు ఆయన వాళ్ళ ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తున్నప్పుడు ఆయన సస్పెండ్ చేశారా, పార్టీ నుంచి బయటకు పంపించారంటే పంపించలేదు. మరి ఎందుకని ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఎందుకు సంకోచిస్తున్నారు అనేటువంటిది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఆయన పార్టీ నుంచి బయటికి పంపించడానికి టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన్ని ఈ కారణంతో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఎంతమంది బయటికి వెళితే ఎంత పర్సంటేజ్ వెళితే వాళ్ళు ఒక ప్రత్యేక గ్రూప్ గా పరిగణించబడతారని ఉంది, లేదు వాళ్ళు వేరే పార్టీతో అసోసియేట్ అయితే డిస్క్వాలిఫికేషన్ జరిగేటువంటి అవకాశం. బహుశా వైసీపీ నేతలు లేదా వాళ్ళ పార్టీ ఈ విధంగా అతన్ని సస్పెండ్ చేస్తే అతను పార్టీ సభ్యుడు కాకుండా పోతే డిస్క్వాలిఫికేషన్ జరగకపోవచ్చు. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫికేషన్ చేయడం కోసం పార్టీలో ఉంచే డిస్క్వాలిఫికేషన్ చేయించాలనేటువంటి వ్యూహంలో ఉన్నట్టుగా అనిపిస్తామని మనం పరిణామాలు కనుక చూసుకున్నట్టయితే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళని అదే పార్టీలో ఎందుకు కొనసాగించాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకని ఇన్ని రోజులు బట్టి ఇన్ని నెలలు బట్టి ఆయన అనేకమైనటువంటి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వ్యక్తిగతంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు రద్దు చేయమని కూడా పిటిషన్ వేశాడు. ఇంకా అంతకంటే తిరుగుబాటు ఏం కావాలి? అందుకని ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నప్పుడు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది వైసీపీ నేత చెప్పారు. ఎందుకంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఒకటి ప్రజాస్వామ్యంలో, పరిణతి కలిగిన ప్రజాస్వామ్యంలో విధానపరమైనటువంటి చర్చ జరగాలి తప్ప ప్రతిరోజు టీవీ ఛానల్స్ లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియా వ్యక్తుల చర్చ జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏమో పోతుందంటే పాలనాపరమైనటువంటి విధానాల్లో కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. దీని ద్వారా అభివృద్ధి వెనుకబడిపోతా ఉంది. ఇది అన్ని రాజకీయ పార్టీలు గమనించాలి. మన రాష్ట్రంలో అభివృద్ధికరమైన చర్చ జరగాలి. మనం చాలా నష్టపోయాం రాష్ట్ర విభజన ద్వారా 2014లో. ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాలను ఒక్క సందర్భంలో కూడా ఖాతరు చేయడం కానీ వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ జరగలేదు. కాబట్టి మాలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలకు కన్ఫైన్ అయ్యేటువంటి న్యాయవాదులకి మేము ప్రధానంగా బాధపడే అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో విధానపరమైనటువంటి చర్చ జరగాలి. వ్యక్తుల చర్చ అవసరం లేదు. మనకి ఒక వ్యక్తి గురించి పెద్ద ఎక్కువ చర్చపడాల్సిన అవసరం లేదు. వ్యక్తికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, ఆయన ఉత్తమ లక్షణాలని అలవర్చుకోవాల్సిందే, ఉత్తమ లక్షణాన్ని అందరూ పాటించాల్సిందే. కానీ విధానపరమైనటువంటి చర్చ లోపించిన సందర్భంలో మన రాష్ట్రం వెనుకబడిపోతుంది అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతాను. రైట్. అంటే నరసింహరాజు గారు, ఇక్కడ నాకు అర్థం కాదు ఒక టెక్నికల్ ఇష్యూ అండి. రఘురామకృష్ణరాజు గారిని ఓకే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగానో లేకపోతే పార్టీ వ్యతిరేకంగానో చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా సస్పెండ్ నోటీస్ ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తారా? ఆ రకంగా వర్కౌట్ అవుతుందా? దీనికి ఏదో లింక్ ఉండి ఉంటుంది, లేకపోతే అంత ఇంతవరకు డ్రాగ్ అని చేయరు, ఏదో చూపించాలని ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. అందుకే నేను అంటుంది ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీ నుంచి ఆయన కనుక సస్పెండ్ చేస్తే ఆయన ఒక ఎంపీ వైఎస్ఆర్సిపి అనేటువంటి ఆ డెసిగ్నేషన్ కోల్పోతారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఏముంటుందంటే ఒక వ్యక్తిగా బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు మిగతా రాజకీయ అసోసియేషన్ తోటి అంటే పార్టీ అసోసియేషన్ తోటి ఆయన సంబంధం కోల్పోతారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు పార్టీలో ఉంచే కొమ్మనకుండా పొగబెడతాం అనేటువంటి సామెతను ఫాలో అయ్యి స్పీకర్ దాకా తీసుకెళ్లారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు, మీరు అదేవిధంగా మా పార్టీలో ఉండి వేరే పార్టీ వాళ్ళతో తెలుగుదేశంతో ఇంకో వాళ్ళతో అసోసియేట్ అవుతున్నారని వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. అటువంటి అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. రెండోది స్పీకర్ గారికి వీళ్ళు కంప్లైంట్ చేశారు, ఏమని ఆయన డిస్క్వాలిఫై చేయమన్నారు. అంటే ఎంపీగా ఆయనకు ఉన్నటువంటి స్థానాన్ని తొలగించాలనేటువంటి ఆ పొజిషన్ను తొలగించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం కనపడతా ఉంది. కానీ
పార్టీకి ఎంత డామేజ్ జరుగుతుంది ఆయన ద్వారా, ఆయన అదే పార్టీలో విమర్శ చేస్తే అదే రాజకీయ పార్టీ మీద వాళ్ళ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. దానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన చేసే యాక్టివిటీస్ కానీ మీడియాలో రోజు చెప్తే తగ్గుతా ఉంది. ఓకే హనుమంత్ రెడ్డి గారు, ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేయలేకపోతున్నారు, ఇంతలాగా వ్యతిరేకత చేస్తున్నారు అంటున్నారు?